చక్రా అభ్యసన ఉపగమాలు మరియు వ్యూహాలు అనే యూనిట్లోని మనము స్టూడెంట్ సెంటర్ మెథడ్లో భాగంగా కొన్ని అప్రోచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, ఫైవ్ లెర్నింగ్ మోడల్, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ముందుగా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి, దీనిలో ఉన్నటువంటి సోపానాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, కాంటెక్స్చువలైజేషన్, ప్రీటెక్స్ట్ విత్ ప్రెజెంట్ టెక్స్ట్, కాగ్నిటివ్ అప్రెంటిషిప్, కొలాబరేటివ్ లెర్నింగ్, మల్టిపుల్ మానిఫెస్టేషన్, ఇన్ఫరెన్స్. దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. అబ్జర్వేషన్ అనగా పరిశీలించడం, ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించడం, కాంటెక్స్చువలైజేషన్ ప్రీటెక్స్ట్ విత్ ప్రెజెంట్ టెక్స్ట్ అంటే మనము ఇక్కడ ఏదైతే పూర్వ భావనలు ఉంటాయో వాటిని ప్రస్తుత భావనలో అనుసంధానం చేసి చెప్పడం. తర్వాత జ్ఞానాత్మక శిక్షణ, భాగస్వామ్య అభ్యసనం. అదేవిధంగా మల్టిపుల్ మానిఫెస్టేషన్, దీనిలో బహుళ ప్రతిస్పందనలు ఏర్పడడం, ఇన్ఫరెన్స్ అంటే నిర్ధారించడం. మరి ఇవన్నీ స్టెప్స్లను మన విద్యార్థులు అది ఉపాధ్యాయుడిగా మన విద్యార్థులకు చెప్పేటప్పుడు ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని ఎట్లా అప్లికేషన్ చేస్తాము అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ను మనం తీసుకుంటే, విద్యార్థులు ఒక బడితోట ఫీల్డ్ ట్రిప్లో భాగంగా బడితోటలకు వెళ్ళి విద్యార్థులు వివిధ రకాల పుష్పాలను పరిశీలించమని చెప్పడం. విద్యార్థులు వివిధ రకాల పుష్పాలను పరిశీలించినప్పుడు అందులోపల విద్యార్థుల గత అనుభవాల ఆధారంగా విద్యార్థులు పరిశీలించినటువంటి విషయాలను వాళ్ళు రికార్డ్ చేయడం, నమోదు చేయడం అనేది జరుగుతుంది. దానిని తరగతి గది లోపల ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ తరగతి గదిలో ప్రదర్శించిన విషయాల ఆధారంగా యాజ్ ఏ ఫెసిలిటేటర్గా ఉపాధ్యాయుడు నువ్వు ఇక్కడ విద్యార్థులు వివిధ రకాల గ్రూపులుగా ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే విషయాలను సేకరించి వాటిని ప్రదర్శించారో వాటిని ఉపాధ్యాయుని సహకారంతో ఒక సౌకర్యకర్తగా నువ్వు విద్యార్థులను మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి యొక్క పుష్పం యొక్క నిర్మాణం విధుల గురించి తెలుసుకునే విధంగా చేయడమే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. నెక్స్ట్ వన్ ఫైవ్ లెర్నింగ్ మోడల్ చూస్తే దీని లోపల మనము ఫైవ్ మీన్స్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ స్టెప్స్లో మనం ఎట్లా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం, అయితే టీచర్గా ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉపయోగిస్తాడు ఈ యొక్క ఫైవ్ లెర్నింగ్ మోడల్ను అంటే, ఎంగేజ్ అంటే కృత్యంలో నిమగ్నం చేయడం. కృత్యంలో నిమగ్నం చేయడంటే విద్యార్థులను తరగతి గది లోపల విద్యార్థులను మోటివేషన్ చేయడం, ఒక సమస్యను సేకరించుకునే విధంగా, ఒక సమస్యను తెలుసుకునే విధంగా, వాళ్ళు తీసుకునే విధంగా మోటివేషన్ ప్రేరేపణ చేసి విద్యార్థులను యాక్టివిటీ లోపల నిమగ్నం చేయడం. ఎక్స్ప్లోర్ తీసుకున్నటువంటి సమస్యను అన్వేషించడం, అంటే ఈ యొక్క సమస్యకు ఏ పరికరాలు అవసరం ఉంటాయి అనేటువంటి విషయాన్ని సమాచారాన్ని సేకరించడం. ఎక్స్ప్లెయిన్ సేకరించిన సమాచారం ఆధారంగా ఇంకా వాటికి ఆ ప్రయోగానికి ఆ కృత్యానికి సంబంధించినటువంటి ఏ విధంగా పూర్తి చేయొచ్చు వాటిని ఆ యొక్క గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు విద్యార్థులు వాటిని వివరించడం. ఎలాబరేట్ ఏదైతే ఈ యొక్క సేకరించిన సమాచారం ఆధారంగా కృత్యాన్ని ఈ యొక్క ప్రయోగం లోపల ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంకా విశదీకరించడం అనేది జరుగుతుంది. ఎవాల్యుయేషన్ దీనిని గ్రూపుల లోపల ప్రదర్శించినటువంటి విషయాలను ఒక గ్రూపులో వాళ్ళు ప్రదర్శించేటప్పుడు మిగతా గ్రూప్ వారు మూల్యాంకనం చేయడం, క్వశ్చన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు వేయడము అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ని తీసుకోవచ్చు. కిన్వన ప్రక్రియను దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ రొట్టె అంటే బన్నును తయారు చేసే విధానాన్ని విద్యార్థులు ఎంగేజ్, కృత్యంలో నిమగ్నం చేసేటప్పుడు రుచి, వాసన, స్పర్శన ద్వారా దాన్ని చూసిరు. ఎక్స్ప్లోర్లో అక్కడ అన్వేషించారు ఏమేమి అక్కడ మనకి యొక్క బన్ తయారీకి ఏమేమి అవసరం ఉంటాయి, అవసరమైన సామాగ్రి ఏంటి, దీనిని విద్యార్థులు ఏ విధంగా మనం తయారు చేయొచ్చు, వాటి సంబంధించిన సామాగ్రిని డిస్కస్ చేసుకోవడం అని జరిగింది. తర్వాత ఎలాబరేట్ దీని లోపల మైదాపిండి అవసరం ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, తర్వాత చక్కెర ఇలాంటి వాటిని అన్ని కలిపి ఒక 15 నిమిషాలు పెట్టిన తర్వాత వచ్చేటువంటి దాని వాసన ఏంటి, ఏ విధంగా దాన్ని యొక్క పరిశీలించి దాని యొక్క సమాచారాన్ని తరగతి లోపల ప్రదర్శిస్తే మిగతా విద్యార్థులు మూల్యాంకనం ప్రశ్న రూపం లోపల అడగడాన్ని మనం ఎవాల్యుయేషన్ అంటాం. సో ఇది ఫైవ్ లెర్నింగ్ మోడల్. నెక్స్ట్ వన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం ద్వారా అభ్యసించడం ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక ఉపాధ్యాయుడిగా తెలుసుకోవాలి. దీనిలో ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం, కలిసి పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే భాగస్వామ్య అభ్యసనం జరుగుతుంది,
సో దీని లోపల ఇంటరాక్షన్స్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి, నిశ్చితంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దానిలో అనుసరించాల్సిన మార్గాలు ఏంటంటే, ఒకటి బ్రెయిన్ స్టార్మింగ్, టాస్క్ గ్రూప్, ఎంక్వైరీ గ్రూప్ అండ్ ట్యూటోరియల్ గ్రూప్. బ్రెయిన్ స్టార్మింగ్ లోపల వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విద్యార్థులకు మేధోమదనం, విద్యార్థులు ఆలోచింపజేసేటువంటి విధానంగా విద్యార్థులకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ వాటర్ వేస్ట్ వాటర్ ఏ విధంగా మనము నివారించవచ్చు, మనకు కాలుష్యం అనేది కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలాంటి వాటి పట్ల విద్యార్థులకు ఆలోచింపజేసే విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ చేయొచ్చు. టాస్క్ గ్రూప్ ఇక్కడ కార్యరూప సమూహం అంటుందండి. వర్కింగ్ మోడల్స్ తయారు చేయడం, తరగతి లోపల జీవశాస్త్ర అభ్యసన లోపల జీవశాస్త్ర పాఠ్య పుస్తకానికి అనుగుణంగా మన ఊపిరితిత్తుల పనిచేసేటువంటి నమూనాలు లేకపోతే గుండె పనిచేసేటువంటి నమూనాలు ఇలాంటి వాటిని మనము విద్యార్థులతో చేపిస్తాం. ఇక్కడ గ్రూప్ లోపల సభ్యులు ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎంక్వైరీ గ్రూప్, ఇక్కడ అన్వేషించేటువంటి సమూహం ఒకరిని తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, ఫిషెస్ ఇన్ పాండ్ వాటర్, సమ్ ఫిషెస్ ఏమైంది అంటే చెరువు లోపల చనిపోయినాయి, చనిపోతే ఈ చనిపోయినటువంటి చెరువులు ఏ కారణం చేత చనిపోయినాయి, చెరువు లోపల చేపలు దానికి గల కారణాన్ని అన్వేషించడం, లేకపోతే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, ఇప్పుడు నవేడేస్ వచ్చినటువంటి కరోనా లాంటి వ్యాధులు వచ్చినాయి కదా, ఈ అంటు ఈ వ్యాధులు ఎలా ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వస్తున్నాయి, వీటి గురించి అన్వేషించడం, ఇలాంటి ఎంక్వైరీ గ్రూప్ వాళ్ళకి కూడా చేయొచ్చు. ట్యూటోరియల్ గ్రూప్ నెక్స్ట్ వన్, ఇక్కడ గ్రూప్ లీడర్, ట్యూటోరియల్ గ్రూప్ లోపల గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యుల లోపల ఒక లీడర్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది, మిగతా సభ్యులను క్వశ్చనింగ్ చేస్తాడు, మిగతా సభ్యులను అబ్జర్వేషన్ చేస్తాడు, మిగతా సభ్యులతో కలిసి చర్చ జరుపుతాడు. ఇక్కడ మానిటర్ హూ ఇస్ ద లీడర్ అంటే ఇక్కడ గ్రూప్ లీడర్ ఇస్ ద ఇక్కడ మానిటర్. కాబట్టి ఇలాంటి వాటి ద్వారా మనం ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థుల లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి వెలికి తీస్తాము. ఆ విధంగా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ద్వారా విద్యార్థుల లోపల ఉన్నటువంటి నైపుణ్యాలను మనం బయటికి వెలికి తీయడానికి ఈ యొక్క కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.